హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జిహెచ్పివీ న్యూస్ ఈరోజు నాతో పాటు ముసరంబాగ్ మాజీ టీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ నయీం గారు ఉన్నారు మనకు తెలుసు కొన్ని రోజుల్లో వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి దాని గురించి మనం కొన్ని అభిప్రాయాలు నయీం గారుతో షేర్ చేసుకుందాము నయీం గారు నమస్కారం అండి వెల్కమ్ అండి వెల్కమ్ టు జిహెచ్పివీ న్యూస్ నయీం గారు మీరు డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారు మాజీ డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారు ఇప్పుడు కొన్ని రోజులకి అందరికీ తెలుసు కొన్ని రోజుల్లో వచ్చే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి అనేసి చర్చలు జరుగుతున్నాయి దానికోసం మీరు ఏమి ప్రిపరేషన్స్ చేస్తున్నారు ఏమి జరుగుతుంది ముసరంబాగ్ డివిజన్లో నేను టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నా ముసరంబాగ్ డివిజన్ నుంచి నాకు నమ్మకం ఉంది ఇంతకుముందు నాకు టికెట్ రాలేదు ఇప్పుడు ఈ ఎలక్షన్స్లలో నాకు టికెట్ వస్తుందని నేను నమ్ముచున్నాను నేను ఎందుకంటే అప్పుడు సలీంనగర్ డివిజన్ ఉన్నప్పుడు మా మలక్పేట కాన్స్టెన్సీలో ఏడు డివిజన్లు ఉండే తర్వాత ఆరు డివిజన్లు అయినాయి మా సలీంనగర్ డివిజన్ ఇరవై నాలుగు వేల జనాభా ఉండే ఒక నలభై శాతం ఓడమలక్పేటలో కలపడం అరవై శాతం ముసల్బాగ్ డివిజన్లో కలపడం ఇప్పుడు సలీంనగర్ డివిజన్ అని డివిజన్ లేకుండా పోయిపోయింది పోయింది అటువంటి ఇరవై నాలుగు వేల జనాభాలో ఒక టిఆర్ టీఆర్ఎస్ జెండా పాతి పెట్టింది నేను ఫౌండర్గా నేను నాకు రెండు వేలు పద్నాలుగు ఇది మీరు మీరు చూడొచ్చు నేను సీనియరా జూనియరా ఈ సర్టిఫికేట్ మన గౌరవనీయులైన హోంశాఖ మంత్రి హోంశాఖ మంత్రి మన వాళ్ళ కొడుకు మన మలక్పేట ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఆజమల్లి గారు ఇచ్చింది ఈ సర్టిఫికేట్ ఇది ఈ సర్టిఫికేట్ కూడా నాకు ఎప్పుడు వచ్చిందంటే మన పదహారు రెండు వేల పద్నాలుగులో వచ్చిందండి మన పద్దెనిమిది ఒకటో నెల రెండు వేల పద్నాలుగు అంటే కొత్త సంవత్సరంలో జనవరిలో రెండు వేల పద్నాలుగులో నాకు డివిజన్ పరిగణన ఇచ్చారు అప్పుడు మేము ఇక్కడ సలీంనగర్ డివిజన్లో మేము బ్యానర్లు కడుతుంటే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతుంటే అందరూ నవ్వేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదో ఒక సినిమాకి పోతాం మనం టైంపాస్గా ఆ సినిమాలో మనకు బ్రహ్మానందం కనిపించగానే ఇప్పుడు హిందీ సినిమాలలో కానీ జానెల్లివారు వాళ్ళు వీళ్ళు కామెడీ చేసేటోళ్ళు మన ఆర్టిస్టులు కనిపించగానే మనం ఎట్లా నవ్వుతామో అట్లా నవ్వేవాళ్ళు అటువంటి మూమెంట్లో మేము ఇక్కడ సలీంనగర్ డివిజన్లో ఓ జండా పట్టి తిరిగిన వాళ్ళం ఉన్నాం మేము మేము పాతులం మేము మాకు కంపల్సరీ గౌరవ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇప్పుడైనా మాకు టికెట్ ఇస్తారని ఆ నమ్మకంతో ఇప్పటి వరకు మేము ఇటు పోలేకుండా ఇదే టీఆర్ఎస్ జెండాను ఇదే టీఆర్ఎస్ కనువ కండువను నమ్ముకొని ప్రస్తుతం మేము ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి కాదు ఇంచుమించు సంవత్సరం సంవత్సరం నర నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాం ప్రతి ఒక్క ఎవరింట్లో ఓటర్ ఐడీ లేదు ఎవరు కళ్యాణలక్ష్మి కావాలా ఎవరు ఛాదిం వారా కావాలా ఎవరికి సీనియర్ సిటిజన్ పెన్షన్స్ కావాలా అన్నీ ప్రస్తుతానికి చేసుకుంటూ వస్తున్నాం మాకు నాకు మాకు నమ్మకం ఉంది టికెట్ కంపల్సరీ ఇప్పుడు ఈ వచ్చే ఎలక్షన్స్లలో టీఆర్ఎస్ తరఫు నుంచి నాకు టికెట్ బీఫామ్ ఇస్తారని నేను నమ్ముచున్నాను నేను నేమ్ గారు మీ టీఆర్ఎస్ ముఖ్య కార్య కార్యదర్శులు ఏ ముఖ్య సుప్రీం సుప్రీం కమాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా ఇంటిమేషన్ ఉందా మీకు టికెట్ వస్తుంది మీరు కార్పొరేటర్కి కాంటెస్ట్ చేస్తున్నారు ముసరంబాగ్ డివిజన్ నుంచి అనేసి అలాంటివి ఏమైనా మీకు తెలుస్తున్నాయా ప్రస్తుతానికి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఇంటి ఏం ఇది కాలేదు మేము కూడా అసలు ఇప్పటివరకు మేము కూడా తెలంగాణ భవన్ కానీ ప్రగతి భవన్ కానీ గౌరవమునియులైన కల్వకుంట్ల తరాకా రామారావు సార్తో మేము ఇప్పటివరకు మేము కలవలేము మేము కానీ ఇప్పుడు మేము అందరూ మాట్లాడుకున్నాం టీఆర్ఎస్లో ఉన్న సీనియర్ లీడర్లు కానీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన లీడర్స్ ఉన్నారు వాళ్ళ వాళ్ళతో కానీ ఇప్పుడు మా డివిజన్లో ఉన్న పెద్ద పెద్దలతోని పెద్దలతోని సంఘ సంఘాలు సంఘాలతోని మేము అందరితోని మేము మాట్లాడుచున్నాం మేము వాళ్ళు కూడా అందరు ఒక ఐదు వందలు నాలుగు వందల నుంచి ఒక ఐదు వందల ఆరు వందల మంది నా వెంట రావడానికి రెడీ ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఎట్లా మనకు గౌరవనీయులైన కేటీఆర్ గారి అపార్ట్మెంట్ దొరకంగానే ఇన్ఫర్మేషన్ రాగానే రేపు మాకు రేపు అపార్ట్మెంట్ ఉంది ఎల్లుండి అపార్ట్మెంట్ ఉంది అని అంటే ఒక ఐదు వందల మంది పోయి మేము కేటీఆర్ సార్తో మేము కలవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ కేటీఆర్ సార్ గారు మాకు ఏం వాగ్దానం ఇస్తారో అది భవిష్యత్ నిర్ణయం నిర్ణయిస్తుందని నేను అనుకుంటున్నాను నేను ఓకే నయీమ్ గారు అందరికీ ఇక్కడ తెలుసు మీరు ఒక హార్డ్ కోర్ వర్కర్ టీఆర్ఎస్ పార్టీకి అనేసి అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్ ఎన్నికల్లో ఈ సివిక్ బాడీ పోల్స్లో మీకు ఏమి చేయబోతున్నారు ప్రస్తుతానికి ముసరంబాగ్ డివిజన్లో జనాభాల పరిస్థితి ఏంది మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మళ్ళీ టీఆర్ఎస్ని ఇక్కడ మంచి బేస్ ఫామ్ చేయడానికి కొంచెం చెప్పండి సార్ మేమైతే ఓన్లీ గ్రౌండ్ వర్క్ వచ్చేస్తున్నాం ఎందుకంటే నా దగ్గర ఏమి హోదా లేదు నేను ఒక డివిజన్ ప్రెసిడెంట్ లేను ప్రస్తుతానికి నేను ఒక కార్పొరేటర్గా లేను నేను రెండోది ఏమిటంటే ఇప్పుడు మనం మలక్పేట కాన్స్టల్కి సంబంధించిన గౌరవ న్యూలైన హోంశాఖ మంత్రి మహిమద్ అలీ సరతోని మన మలక్పేట ఇన్ఛార్జ్ గౌరవన్యూలైన ఆజం అలీ గారితోని కొద్దిగా దూరం ఉండడం జరిగింది ఈ ప్రస్తుతం మన ఇక్కడ ఉన్న కార్బోరేటర్ తీగలా సునరిత రెడీతోని కూడా దూరం కావడం జరిగింది ఎందుకంటే కొన్ని విషయాలలో ఇంతకుముందు ఏమిటంటే కార్బోటేట్ టికెట్ అనే మాట ఇచ్చారుండే ఆ కార్బొటేట్ టికెట్లో కూడా నాకు అన్యాయం జరిగింది తర్వాత నామినేట్ పోస్ట్ ఇస్తామని కూడా చెప్పినారు ఉండే వాళ్ళు అందులో కూడా నాకు అన్యాయం జరగడం వలన నేను సైలెంట్ అయిపోయినా ఉండే నేను కానీ నాకు గ్రౌండ్ వర్క్ ఏమిటంటే నేను గ్రౌండ్ వర్క్ సమాచారం సమాచారం చేస్తున్నాను నేను నాకు నమ్మకం ఉంది నాకు కంపల్సరీ నాకు బీఫామ్ దొరుకుతుందని కూడా నేను టీఆర్ఎస్ తర ట్యారస్ పడితే బీఫామ్ దొరుకుతుందని నమ్ము నమ్ము నమ్ముతున్నాను నేను అంటే నయీమ్ గారు మీరు మీ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చే చేసి ఉన్నారు ఒకవేళ మీకు టికెట్ దొరకకపోతే ఏమి చేయబోతున్నారండి నాకు కంపల్సరీ నాకు కల్వకుంట్ల తారక రామారావు అంటే కేటీఆర్ గారి మీద నాకు నమ్మకం ఉంది కంపల్సరీ నాకు టికెట్ ఇస్తారని కూడా నేను అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా ఒక ఐదు వందల మంది అంటే ఐదు వందల మంది మొత్తం మన కాలనీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు అందరు రావడం కూడా జరుగుతుంది అపార్ట్మెంట్ కూడా మాకు ఒక మినిస్టర్ లెవెల్ తరఫు నుంచి కూడా మాకు అపార్ట్మెంట్ దొరకడం జరుగుతుంది ఆ అపార్ట్మెంట్లో మాట అయిన తర్వాత ఆ మాట నాకు నమ్మకముందు కల్వకుండా కేటీఆర్ గారు కంపల్సరీ టికెట్ ఇస్తారని బీఫామ్ ఇస్తారని కూడా నేను నమ్ముతున్నాను తర్వాత రాలేని పరిస్థితిలో అది తర్వాత అది భవిష్యత్ భవిష్యత్తు నిర్ణయం ఏం తీసుకోవాలో మాకు సంబంధించిన మా ముసరమాకు సంబంధించిన టీఆర్ఎస్ లీడర్లు కానీ కార్యకర్తలతోని కానీ నా రక్త సంబంధం ఉన్న వాళ్ళతోని కానీ నా అక్క అన్న తమ్ములతోని కానీ నా అక్క చెల్లెళ్ళతో మాట్లాడిచ్చేసి భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటానని నేను అనుకుంటున్నాను ఓకే నయీమ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చాలా ధన్యవాదాలు మీరు టైం ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్